हाईकोर्ट तीर्पु कापी तो असेंबली की वेल्लारु माजी मंत्री बीजेपी सीनियर नेता डीके अरुण हाईकोर्ट तीर्पु नेपथ्यंलो तननु गद्वाल एम्मेल्येगा प्रकटिंचालनी असेंबली कार्यदर्शिनी कलिसेंदुकु वेल्लारु अयिते असेंबली कार्यदर्शी अंदुबाटुलो लेकपोवडंतो असेंबली जॉइंट सेक्रेटरी उपेंदर रेड्डीनी कलिसारु हाईकोर्ट इच्चिन तीर्पु कापीनी आयनकु अंदजेशारु कार्यक्रमंलो बीजेपी एम्मेल्ये रघुनंदन राव माजी एम्मेल्सी रामचंद्र राव इतर मुख्य नेतलु पाल्गोन्नारु अफिडविट सरైన గద్వాలా బిఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిపై అనర్హత వేటు వేసింది హైకోర్టు కృష్ణమోహన్ రెడ్డిని 6 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హుడిగా ప్రకటించింది కోర్టు గద్వాల ఎమ్మెల్యేగా డికే అరుణను ప్రకటిస్తూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది దీంతో హైకోర్టు ఆదేశాలతో అసెంబ్లీకి వచ్చారు డికే అరుణ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా డికే అరుణ పోటీ చేశారు ఆ తర్వాతి రాజకీయ పరిణామాల్లో ఆమె కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీజేపీలో జాయిన్ అయ్యారు హైకోర్టు తీర్పు కాపీతో అసెంబ్లీకి వెళ్లారు మాజీ మంత్రి బీజేపీ సీనియర్ నేత డికే అరుణ హైకోర్టు తీర్పు నేపథ్యంలో తనను గద్వాల ఎమ్మెల్యేగా ప్రకటించాలని అసెంబ్లీ కార్యదర్శిని కలిసేందుకు వెళ్లారు అయితే అసెంబ్లీ కార్యదర్శి అందుబాటులో లేకపోవడంతో అసెంబ్లీ జాయింట్ సెక్రటరీ ఉపేందర్ రెడ్డిని కలిశారు హైకోర్టు ఇచ్చిన తీర్పు కాపీని ఆయనకు అందజేశారు కార్యక్రమంలో బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు మాజీ ఎమ్మెల్సీ రామచంద్ర రావు ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు అయితే 2018 ఎన్నికల అఫిడవిట్లో సరైన సమాచారం ఇవ్వలేదని గద్వాల బిఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిపై అనర్హత వేటు వేసింది హైకోర్టు కృష్ణమోహన్ రెడ్డిని 6 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హుడిగా ప్రకటించింది కోర్టు గద్వాల ఎమ్మెల్యేగా డికే అరుణను ప్రకటిస్తూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది దీంతో హైకోర్టు ఆదేశాలతో అసెంబ్లీకి వచ్చారు డికే అరుణ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా డికే అరుణ పోటీ చేశారు ఆ తర్వాతి రాజకీయ పరిణామాల్లో ఆమె కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీజేపీలో జాయిన్ అయ్యారు